ప్రాపర్ ఇక్కడ హైదరాబాద్ ఉండేది ఇక్కడనే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అంకుల్? తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎలా ఉంది ఇక్కడ ఆయన రూలింగ్ కావచ్చు, రోడ్లు డ్రైనేజీ వర్షాలు పడినప్పుడు అంత ఎలా ఉంటుంది? బాగానే ఉంది, అంత బాగానే చేస్తున్నాడు, వర్క్ బాగానే చేస్తున్నాడు. సిసి రోడ్లు వేసిండు, వైట్ రోడ్లు వేసిండు, బాగానే పని చేస్తున్నాడు. అట్లేం లేదు. ఇంకోటి చేపిస్తారు, ఆల్రెడీ కంప్లీట్ ఇచ్చినాము, అది కూడా తొందరలో అయిపోతుంది. శ్రీనివాస్ యాదవ్ వర్క్ బాగానే చేస్తుంది, పర్లేదు. ఆయన వచ్చిన కాడికి వెళ్ళి ఇప్పుడు రెండు సార్లు నించినాడు, వర్క్ మాత్రం బాగానే చేస్తున్నాడు. నెక్స్ట్ టైం మరి గెలుస్తారంటారు, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో మళ్ళీ గెలుస్తారంటారా? అతనే గెలుస్తాడు పక్కా, మళ్ళీ అతనే. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ గారి రూలింగ్ ఎలా ఉంది హైదరాబాద్లో? హైదరాబాద్లో బాగుంది రూలింగ్, ఐటీ రూలింగ్ బాగానే ఉంది, పరిపాలన కూడా మంచిగానే ఉంది. పల్లెటూరులో అలా చూసుకుంటే అసలు అభివృద్ధి పరంగా చాలా వెనకబడిపోయి ఉంది అంటున్నారు కదా తెలంగాణ. సో ఎందుకు అక్కడ కూడా బాగానే జరుగుతుంది, ఐటీ కంపెనీలు పడుతున్నాయి, అక్కడ కూడా బాగా జరుగుతుంది తెలంగాణలో అంతట, అంతా బాగానే ఉంది. రైతులకు కూడా మంచిగానే ఇస్తుండు. అంటే ప్రతిపక్ష వాళ్ళకి ఏముంటుందంటే మంచి చేస్తే కొందరికి ఉండదు, అది అదవుతుంది కదా, మండుతుంది కింద నుంచి పైదాగా మండుతుంది, మంచి చేయొద్దు అంటే. అసలు యాక్చువల్గా అయితే వీళ్ళు గొడవ పడద్దు, ప్రతిపక్ష వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ గొడవలు పడద్దు, వీళ్ళే తిట్టుకుంటారు, వాళ్ళు తిట్టగానే వీళ్ళు మొదలు పెడతారు. ఒకటి ఏంటంటే రాజ్యాంగం పరిపాలన వ్యవస్థ, దీన్ని కాపాడడానే మొగాడు. రాబోయే ఎలక్షన్స్లో కేసీఆర్ గారు ఓడిపోయే ఛాన్సులు ఉన్నాయంటున్నారు, సో కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు కదా, సో దాని గురించి ఏం చెప్తారు మరి? కాంగ్రెస్ అసలు వాళ్ళు ముందు ఇప్పుడు దగ్గర దగ్గర 60 ఏళ్ళ నుండి వాళ్ళే పరిపాలించారు, 56 ఏళ్ళు పరిపాలించింది, కానీ రైతులకు ఏం చేయలేదు. ఇంకోటి వాటర్ ఒక్కటి వాళ్ళ ప్రాబ్లం, కరెంటుది ఒకటి ప్రాబ్లం సాల్వ్ చేయలేరు. ఇన్నేళ్ళు పరిపాలించి తర్వాత టీడీపీ కూడా పరిపాలించి 9 ఏళ్ళు పరిపాలించింది, రైతులు చూడలేదు, టీడీపీ కూడా చూడలేదు, టీడీపీ వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఇంకా రైతులను చంపింది టీడీపీ, అతను ముగ్గురు చంపిండు ఇక్కడ మన ఎబ్లి స్టేడియం దగ్గర, రైతులను చంపిండు చంద్రబాబు నాయుడు ఆయన పేరేడ్లో. డెవలప్మెంట్ ఎప్పుడో డెవలప్మెంట్, ఆయన తాత ముట్ట ముందు డెవలప్మెంట్ హైదరాబాద్, ఆయన మొన్న గీసి హైటెక్ సిటీ కట్టగానే అయిపోయింది, డెవలప్మెంట్ చేసిండా మొత్తం. లేదు లేదు, హైదరాబాద్ ఎప్పుడో వాళ్ళ తాత ముత్తాతలు కా, ఆయన ఇక్కడ పుట్టలేక పుట్టకుండా వచ్చావు, ఆయన పుట్ట ముందు నుంచి హైదరాబాద్ డెవలప్మెంటే ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే బీజేపీ ఏ విధంగా ఉండబోతుంది అంకు? బీజేపీ మాత్రం చెప్పలేం, వాళ్ళ పరిపాలన బాగాలేదు, లేదు అసలు బాగాలేదు. వాళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు ఏం చేస్తారు అంటే అసలు యాక్చువల్గా వాళ్ళు ఒక పార్టీని ఎదగడానికి కూడా ప్రయత్నిస్తలేరు. వాళ్ళు సంపాదించుకోవడం సరిపోయింది, జనాలకు ఏమి కావాలి, పబ్లిక్ ఏమి కావాలి, అసలు హైదరాబాద్కు ఏమి కావాలి? ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఉన్నారు సెంటర్లో, వాళ్ళు ఉన్నారు సెంటర్లో, మోడీ కూడా ఏం చేయట్లే మళ్ళీ తెలంగాణకు, మోడీ రంగి రాడు అయిపోయింది. సెంటర్లో ఎవరు గెలిస్తే బాగుండంటారు? సెంటర్లో కాంగ్రెస్ వస్తుంది కంపల్సరీ, కాంగ్రెస్ సెంటర్లో అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అయితే కొంచెం గరీబ్ వాళ్ళకి పర్లేదు చేసిరు, కానీ ఇది కరెంటు వాటరు ఇంకోటి ఇచ్చిన హామీలు కూడా సరిగ్గా చేయలేదు. అప్పుడు వయసు ఉన్నప్పుడు పర్లేదు, వయసు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అది బాగానే చేసిండు. నెక్స్ట్ ఇక్కడ షర్మిల గారు పోటీ చేస్తున్నారు కదా అంకుల్, సో ఆమె పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? ఆమె వచ్చింది కరెక్టే, కానీ ఆమె గెలుస్తుందో గెలవదో మాత్రం డౌట్ 100%. కేసీఆర్ ఈ ప్రభుత్వం మీద అనుకో, ఇంకోటి చేయలేడు పరిపాలన, అసలు ఎవరు చేయలేరు. ఆయన పరిపాలన మంచిగా ఉంది, వ్యవసాయం మళ్ళీ అలా కులన అయిపోతుంది. తెలంగాణ చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి అంత ఎలా ఉంది? ఇక్కడ హైదరాబాద్ చూస్తే మాత్రం చాలా డెవలప్గా అనిపిస్తుంది అన్న, తెలంగాణ అంటే ఒక లెవెల్లో అయితే కనిపిస్తుంది, ఎంతో ఎదుగుతుంది అన్న పైకి. హైదరాబాద్ అంటే ఇంకా మన ఇండియాలోనే ఇంకా తెలంగాణ ఫస్ట్ వస్తుంది అనుకుంటున్నాం. దేనికైనా మనం ఇప్పుడైతే రైతు అయితే ఎక్కువ తెలంగాణలోనే ఎక్కువ పండిస్తున్నారు అన్న పంటలు. అయితే హైదరాబాద్ అయితే ఒక సిటీ అయితే ఒక డెవలప్డ్ అయితే చాలా చేంజ్గా అనిపిస్తుంది. ఎవరు చూసినా ఆంధ్ర వాళ్ళైనా మనం ఎక్కడైనా ఇప్పుడు తెలంగాణ గురించి చాలా మాట్లాడుకుంటున్నాం, అది మన తెలంగాణ. ఇంకా మనం ఇంకా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలన్న దాని గురించి. దగ్గరలో ఎమ్మెల్యే ఎవరన్నా? మాక సురేందర్ అన్న, సురేందర్ ఎక్కడ లేదన్న. ఇప్పుడు మదన్ మోహన్ వస్తారేమో అనుకుంటున్నా, కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నా. అంటే ఇప్పుడు అన్న అంటే ఫస్ట్ నచ్చలేదు అంటే కాంగ్రెస్ నుంచి వచ్చాడన్న, మళ్ళీ మాకు మా దగ్గర నుంచే డబ్బులు తీసుకొని మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి ఏంది టీఆర్ఎస్కి చేంజ్ అయిపోయాడు. తర్వాత ఆయన కోసం చూసుకుంటూ కానీ ప్రజలను పట్టించుకోలేము. ఆయన ఉన్న మండలం అయితే ఆయన డెవలప్ చేసుకుండు, వేరే మండలాలు అయితే మొత్తం కిందికే ఉన్నాయన్న, ఏం చూసుకోలే. ఇంకా నెక్స్ట్ మళ్ళీ కేసీఆర్ గారు గెలుస్తారంట ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ సీఎం అయితే ఎవరు దానికైతే ఎవరు రారన్న, ఇంకా పక్క కేసీఆర్ వేస్తారన్న, కేసీఆర్ వేస్తారన్న, మళ్ళీ కేసీఆర్ దానికి మించి హైదరాబాద్లో ఇంకా ఎవరు రారన్న. కాంగ్రెస్ అంటే ఇంకో
తెలియదు ఇంకా సీఎం అంటే ఛాన్స్ ఏం లేవు అన్న నాకు యాంగిల్. సైడ్ ఉందన్నా ఎక్కడన్నా ఏం చేశారంటే ఏం చేయలేదా ఇప్పుడు గారు. చేసినా ఏదో ఆపోజిట్గా ఇస్తారు కానీ ఇంకా దానికైతే ఇంకా స్టూడెంట్స్ అయితే చదువుకున్న వాళ్ళైతే పక్క ఈ కేసీఆర్కి ఎత్తారు. ఇక పెన్షన్ అవ్వాలంటే ముసలి వాళ్ళకి ఎత్తారు కేసీఆర్కి. అంతే ఇస్తుండ అన్న ఇలాగైనా కేసీఆర్ వస్తారు. బీజేపీ అంటే బీజేపీ అంతగా తెలియదు అన్న మనం బీజేపీ గురించి అయితే. బీజేపీ అంటే అంత తెలియదు కానీ కేసీఆర్ కాంగ్రెస్ అంటే కొద్ది కొద్ది టచ్ ఉంది అంతే. షర్మిల గారు కూడా పోటీ చేసినారు కదా, ఆమె కాంగ్రెస్ లో కలిస్తే టీఆర్ఎస్కి గట్టి పోటీ అవుతుంది అంటున్నారు కేసీఆర్కి. ఏమో అన్న చెప్పలేం. షర్మిల అంటే అది ఉండొచ్చు, సింగిల్గా ఉంటే గెలవలేము కానీ కాంగ్రెస్తో ఉంటే చెప్పలేమన్న ఇంకా అంతే. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బెటర్ అంట? ఏ ఇంకా సీఎం కేసీఆర్ వస్తేనే కొద్దిగా బెటర్ అన్న. స్టూడెంట్ కూడా కొద్ది కొద్దిగా ఇంకా వస్తాయి. ఇంకా ఐటీ కంపెనీ తీసుకుంటే ఎవరికన్నా ఏమైనా వస్తుంది. ఇంకా చాలామందికి ఇక్కడనే ఉన్నారుగా అన్న, ఇంతకుముందు ఎక్కడెక్కడో వెళ్ళి పని చేసుకునే వాళ్ళం, ఇక్కడనే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇక్కడే మనకు ఐటీ కంపెనీలో జాబ్ ఇస్తారు. అది మనం మన స్ట్రెంత్. మనం చదువుకుంటే ఇక్కడ తెలంగాణలో ఎంతో సంపాదించేది. దాన్ని చదువుకుంటే పోతే బయట దేశంలో పోయి పని చేయొచ్చు అంతే అది.